హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం నేను ఇటు రోజున మనం ఫిన్ నిఫ్టీ గురించి మాట్లాడుకున్నాం ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది ఒక రెసిస్టెన్స్ ఉంది అని చెప్పేసి ఇక్కడ మార్క్ చేసుకున్నాం అండ్ ట్వంటీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉందని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది బట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి మార్కెట్ స్టార్ట్ అయిందేమో ఒకసారి చార్ట్కి వెళ్ళి చూద్దాం ఇవి నిన్న మనం మార్క్ చేసి పెట్టుకున్న సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది మనం చూసే సమయానికి ఈ పాయింట్లో ఉంది మార్కెట్ అంటే ఫిన్ నెఫ్టీ అక్కడ నుంచి కూడా అప్ సైడ్ ఛాలెంజ్ చేసింది చూడండి ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ ఇరవై వేల ఎనిమిది వందలు అనేది మనకి ఆబ్వియస్గా రెసిస్టెన్సే యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అండ్ ఆఫ్ కోర్సు ఇరవై వేల మూడు వందలు అనేది కూడా మనకున్న సపోర్టు యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ సో నిన్న మార్పు చేసుకున్నవి అయితే ఈరోజు ఏం చేసిందంటే మధ్యలో ఓపెన్ అయింది కదా ఓపెన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ మనకి అప్ సైడ్ ర్యాలీ చేసింది సో అప్ సైడ్ వెళుతున్నప్పుడు ఈ యొక్క పాయింట్ ఏంటంటే ఇరవై వేల ఎనిమిది వందల రెసిస్టెన్స్ కాబట్టి నేను దీన్ని సెల్ చేస్తాను లేకపోతే ఇది ఆ కాల్ ఆప్షన్ని లేకపోతే కొంతమంది ఏంటంటే అది రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మార్కెట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుందని పుట్స్ బై కూడా చేసే స్కోప్ ఉంది మే కొత్త వాళ్ళు ఎందుకంటే ఒక ఐడియా లేదు కాబట్టి బేసిక్గా ఉండకపోవచ్చు అందుకని ఇదేంటంటే రాంగ్ అనమాట చూడండి మార్కెట్ ఈ ప్రదేశంలో ఓపెన్ అయిన తర్వాత ఇంట్రాడేలో చేంజ్ ఎక్కడ వస్తుందనేది మనం చూడాల్సి ఉంటుంది అనమాట ఓకే ఇంట్రాడేలో ఏ విధంగా ప్లేయర్స్ అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ప్లే చేస్తున్నారు అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇటు వెళ్ళింది కదా ఇటు వెళుతూ ఉంది అండ్ ఇంట్రా ఇంట్రాడేలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఎక్కువగా పుట్స్ సెల్ చేస్తున్నారు అనుకోండి మనం అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క కాల్స్ని బై చేసే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మార్కెట్ స్ట్రాంగ్ సపోర్ట్లో ఉంది ఓకే ఒకవేళ మీరు కానీ ఆప్షన్ రైటర్ అయితే ఆప్షన్ రైటర్ ఆర్ సెల్లర్ అయితే మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క పుట్స్ సెల్ చేసే ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద మనీ తీసుకొని మార్కెట్లోకి ఎంటర్ అవుతారో వాళ్ళతో పాటు మనం మూవ్ అవ్వాలి ఓకే వాళ్ళు పైకి వెళ్తున్నారు అనుకోండి మనం కూడా పైకే వెళ్ళాలి వాళ్ళు కిందకి అనుకోండి కిందకి వెళ్ళాలి మార్కెట్ని డ్రైవ్ చేసేది వాళ్ళు కాబట్టి వాళ్ళకి అనుగుణంగా మనం ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇవన్నీ మనం ఎక్కడ చూడొచ్చు ఏంటి అంటే ఇక్కడ నేను ఫిన్ నెఫ్టీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆప్షన్స్కి వెళ్ళిన తర్వాత వ్యూ ఇన్ డెప్త్గా వెళ్ళిన తర్వాత ఇది టోటల్గా ఓపెన్ ఇంట్రెస్టు అండ్ ఒక పాయింట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇది చేంజ్ అవుతూ ఉంటుంది డైనమిక్ అనమాట మార్కెట్స్ అంటేనే డైనమిక్స్ చేంజ్ అవుతాయి ఒకరోజు బుల్లిష్ ఉండొచ్చు రెండు రోజులు బుల్లిష్ ఉండొచ్చు మూడు రోజులు బుల్లిష్ ఉండొచ్చు ఒకరోజు సైడ్ వేస్ ఉండొచ్చు తగ్గుతూ ఉండొచ్చు ఇదేంటంటే కంప్లీట్గా మనం ఎక్స్పీరియన్స్ అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి దాని తర్వాత టోటల్గా ఎలా ఉంది అనేది మనం ఒక పిక్చర్ చూస్తే ఇక్కడ చూడగానే పుట్స్ ఎక్కువ ఉన్నాయి అఫ్కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే కాబట్టి లైవ్లో కూడా ఇలాగే ఉన్నాయి మీరు ఒకసారి కావాలంటే ఈరోజు చెక్ చేసుకోండి వెళ్ళి ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది ఎటు సైడ్ రైటర్స్ అనేవాళ్ళు మక్కువగా ఉన్నారు ఇంట్రెస్ట్గా ఉన్నారు అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కంప్లీట్గా పుట్సే సెల్ చేశారు ఎందుకు పుట్స్ సెల్ చేశారంటే పుట్ సైడ్ రైటింగ్ జరిగింది మార్కెట్ పైకి వెళుతుంది అన్న యొక్క ఎక్స్పెక్టేషను బయాసు ఒక కన్విక్షన్ అనేది ప్లేయర్స్ ఉంది అదే డైరెక్షన్లో వాళ్ళు పొజిషన్స్ తీసుకున్నారు అదేవిధంగా వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు ఎందుకంటే ఈరోజు మార్కెట్ కంప్లీట్గా పుట్స్నే ఛాలెంజ్ చేయలేదు కాల్స్ని ఛాలెంజ్ చేసింది అయితే ఇక్కడ మనకి అన్వైండింగ్ మనం చూస్తున్న సమయానికి ఈ యొక్క చేంజ్ ఎక్కడెక్కడ వస్తుంది అనేది కూడా చూడవచ్చు అనమాట చూడండి ఈ యొక్క జీరో లెవెల్ కంటే కింద వచ్చిందంటే అదేంటంటే ఎగ్జిట్ అవుతున్నారు ఆల్రెడీ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది లక్షల ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉందనుకుందాం బట్ కాల్స్ మార్కెట్ పైకి వెళ్తే కాల్స్ సెల్ చేసిన వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు దట్ ఈజ్ కాల్డ్ షార్ట్ కవరింగ్ ఆ షార్ట్ కవరింగ్ కూడా ఇక్కడ తెలిసిపోద్ది అనమాట ఇక్కడ చూడండి ఇరవై వేల ఏడు వందలు ఎగ్జిట్ అయిపోయారు ఇరవై వేల ఆరు వందల యాభై కూడా ఎగ్జిట్ అయిపోయారు ఏది కాల్స్ ఈ ఆరెంజ్ కలర్ ఉన్నవి కాల్స్ అనమాట దాన్ని బట్టి మనకు ఒక ఐడియా రావడం జరుగుతుంది ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది మనకు ఒక ఇండికేటర్ లాగా ఒక రిఫరెన్స్ లాగా ఉపయోగపడుతుంది సో క్లియర్గా మనకి ఇక్కడ కాల్స్ ఎగ్జిట్ అవుతున్నారు అంటే డెఫినెట్గా కాల్ సైడ్ స్ట్రాంగ్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది సింపుల్ కాల్ సైడ్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది సో దాన్ని బట్టి మనం ఏంటంటే ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకుంటాం ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దాని తర్వాత మనకి చూడండి నేనేం చేస్తున్నాను ఫిన్ నిఫ్టీకి వెళ్తున్నా ఆప్షన్స్ అని చూడండి ఆప్షన్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ కార్నర్లో టాప్ ట్రేడర్ అని ఉంటాయి టాప్ ట్రేడెడ్ అంటే ఏంటంటే హయ్యెస్ట్గా బాయింగ్ సెల్లింగ్ జరుగుతూ ఉన్నాయి అనమాట డెఫినెట్గా ఏంటంటే నియర్ బై ఎడదమనీ దగ్గరే ఉంటాయి అండ్ దీంట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఏ విధంగా ఉంది అవి కూడా చెక్ చేసుకోవచ్చు దాని తర్వాత టాప్ ట్రేడ్ అవుతున్నాయి అంటే జనరల్గా ఏంటంటే బయింగ్ యాక్టివిటీ సెల్లింగ్ యాక్టివిటీ ఎక్కువగా ఉందని అర్థం అనమాట అది ఒక సింపుల్ థింగ్ దాని తర్వాత హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది దాన్ని బట్టి మనం ఏంటంటే సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది కూడా చెప్పొచ్చు ఈరోజు చూడండి మనకి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఎక్కడ జరిగిందంటే ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్టు ఎందుకంటే లాస్ట్లో ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కింద క్లోజ్ చేయకూడదని డిసైడ్ అనమాట అవసరమైతే కాల్ని ఛాలెంజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా మార్కెట్ లిస్టులో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్ను కూడా హెవీగా సెల్ చేశారు ఓకే అండ్ ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పుట్టు దాని తర్వాత ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కాల్ని కూడా సెల్ చేశారు ఎందుకంటే ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర 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 రెండు కోట్ల క్వాంటిటీస్ అనేది ఉన్నాయన్నమాట అది రెసిస్టెన్స్ స్ట్రాంగ్ సో కొంతమంది ఛాలెంజ్ తీసుకొని నేను మార్కెట్ అగనిస్ట్ అయినా పర్లేదు నేను సెల్ చేస్తాను అనుకున్న వాళ్ళు చేశారు అండ్ బిగ్ ప్లేయర్స్కి ఏంటంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది కరెక్ట్గా ఎక్కడ దీన్ని మనం ఆపాలి దాన్ని బట్టి కూడా వాళ్ళు ఏంటంటే పొజిషన్స్ క్రియేట్ చేస్తారు బట్ జనరల్గా ఏంటంటే మార్కెట్ ఛాలెంజ్ చేసే కళ్ళు వాళ్ళు ఉండరు ఓకే మార్కెట్ పైకి వెళ్తుంటే కింద నుంచి వస్తారు కిందకి వెళ్తుంటే పై నుంచి వస్తారనమాట సెల్లింగ్ చేసుకుంటూ దాని తర్వాత చూడండి ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ కాల్ కూడా సెల్ చేశారు ఎందుకంటే మనకి వాళ్ళకి ఒక ఐడియా ఉంది ఏది ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర నియర్ బై క్లోజింగ్ ఇస్తుంది అని ఒక ఐడియా ఉంది కాబట్టి ఈ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కూడా ఏమవుతుంది అంటే కాల్ ఆప్షన్ జీరో అయిపోతుంది ఓకే ఒకసారి చెక్ చేద్దాం అండ్ కాల్ సైడ్ వచ్చేసరికి ట్వంటీ వన్ థౌసండ్ కాల్ కూడా సెల్ చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడే వాళ్ళకి బెంచ్ మార్క్ అది దాటిన ప్రతిదీ కూడా కాల్ ఆప్షన్స్ జీరో అయిపోతాయి కోర్స్ దీనికి ఉన్న కింద పుట్ ఆప్షన్స్ కూడా జీరో చేస్తారనమాట హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ గే గెయిన్ అవి ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ మనం చెక్ చేసుకుంటే ఈరోజు అండ్ చూడండి పుట్స్ ఎక్కువగా సెల్ చేశారనమాట ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే ఇవేమో ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ అంటే కంటిన్యూస్గా గెయిన్ అవుతూ వచ్చినాయి ట్వంటీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ట్వంటీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ పుట్టు ట్వంటీ థౌసండ్ నైన్ ఫిఫ్టీ పుట్టు సెవెన్ హండ్రెడ్ పుట్టు ఎక్కువగా మార్కెట్ ఈరోజు ఏంటంటే ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ స్లోగా గెయిన్ అయింది మార్నింగ్ ఏంటంటే మేబీ న్యూట్రల్గా ఉండుండొచ్చు గెయిన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మార్కెట్ టైం గడుస్తున్న కొద్దీ ఎటు సైడు మక్కువ చూపిస్తున్నారు అంటే కాల్స్ని సెల్ చేస్తున్నారా లేకపోతే పుట్స్ని సెల్ చేస్తున్నారా అన్న యొక్క దాంట్లో ఎటువైపు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది అనే దాని గురించి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో మనం చెక్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న వాటిలో అన్నీ కూడా పుట్సే ఉన్నాయి అంటే మార్కెట్ బుల్లిస్ట్లో ఉందని మనకి అర్థమవుతుంది అనమాట ఓకే అదేవిధంగా దాని తర్వాత హా ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకు చెప్తుందని చెప్పేసి చెప్పుకున్నాం కదా అదేవిధంగా మనకి ఇక్కడ మార్కెట్స్ ఒకసారి దీనికి వెళ్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మనకి ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర సపోర్ట్ అనేది తీసుకుందాం అనుకుందాం ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర సపోర్ట్ తీసుకుందాం అనుకుందాం అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే నియర్ బై ఏటీఎంస్ ఏవైతే స్ట్రైక్స్ ఉన్నాయో కాల్స్ బుడ్స్ అనేది కూడా ఒకేసారి మనం యాడ్ చేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాలుగు మానిటర్ చేయాలనుకుంటున్నాను ఏది ఫిన్ నిఫ్టీలో ఎందుకు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అయింది మార్కెట్ ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఓపెన్ అయింది కదా అందుకని ఫి ఫిబ్రవరి కాంట్రాక్ట్ ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నేను యాడ్ చేశాను ఎందుకంటే మార్నింగ్ మనకు తెలియదు అది ఎలా బిహేవ్ చేస్తుందని చెప్పేసి రైట్ దాని తర్వాత ట్వంటీ థౌజండ్ ఫైవ్ ఏం చేద్దాం ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ కూడా యాడ్ చేస్తున్నాను ఎలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి అండ్ ఇంకా కావాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్టు కాల్ చెక్ చేద్దామా ఫైన్ ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కాలు అండ్ ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్టు కూడా ఒకసారి చెక్ చేద్దాం ఏ విధంగా బిహేవ్ చేసినాయి అని చెప్పేసి ఎందుకంటే లాస్ట్ క్లోజింగ్ అక్కడ ఇచ్చింది కదా అండ్ కాలు ఇది పుట్టు రైట్ ఫైన్ చూడండి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇండికేటర్స్ అనేది యాడ్ చేస్తున్నాను ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేసుకుంటే ఇక్కడ మనం అన్నిటికీ ఇది కంట్రోల్ సి కొట్టి అప్లై చేసుకోవచ్చు ఓకే జస్ట్ కంట్రోల్ సి కొట్టాను కంట్రోల్ వి అంటే పేస్ట్ అయిపోద్ది మనకి కంట్రోల్ వి పేస్ట్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏంది పుట్ అబ్జర్వ్ చేద్దాం ఎందుకు మార్కెట్ ఈ యొక్క లెవెల్స్ దగ్గర ఇంకొకసారి చార్ట్ ఓపెన్ చేస్తాను ఫిన్ నిఫ్ట్ ఇది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి చూడండి మార్నింగ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఓపెన్ అయింది రైట్ ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఓపెన్ అయింది అందుకని ఈ ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి పైకి వెళ్ళింది సో అందుకని ఫైవ్ హండ్రెడ్ కాలు పుట్ అనేది మనం అబ్జర్వ్ చేద్దాం ఇది ఫైవ్ హండ్రెడ్ పుట్ అనమాట ఫైవ్ హండ్రెడ్ పుట్టు నేనేం చేస్తున్నాను ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్కి వెళ్దాం ఓపెన్ ఇంట్రెస్ట్తో అబ్జర్వ్ చేస్తున్నాం మనం చూడండి మార్నింగ్ ఓపెన్ అయింది కొద్దిగా గ్రీన్లో ఉంది డెబ్బై రెండు దాని తర్వాత వెరీ బిగ్ క్యాండిల్ వచ్చింది ఓకేనా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో కొద్దిగా గ్రీన్లో ఉంది దాని తర్వాత వెరీ బిగ్ క్యాండిల్ వచ్చింది అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు స్పాంటేనియస్గా ఇక్కడేమో సెల్లింగ్ జరుగుతుంది ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతుందంటే ఆ యొక్క డైరెక్షన్లో ప్లేయర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారన్నమాట ఇది బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు సెల్ చేయడానికి ఇష్టపడుతున్నారు ఇక్కడ అని చెప్పేసి అదేవిధంగా మనకి ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ కూడా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నైన్ ఫిఫ్టీన్ ఎక్కడ హా నైన్ ఫిఫ్టీను చూడండి నైన్ ఫిఫ్టీన్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు దాని తర్వాత ఒకనొక టైంలో యాడ్ చేసుకున్నారు కానీ ఓకే కరెక్ట్ కరెక్టేనా మనం చూస్తుంది సారీ 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 ఇది వన్ అవర్ టైం ఫ్రేమ్లో ఉన్నాం ఫిఫ్టీన్ మినిట్స్కి వెళ్తున్నా ఇది చూడండి మనకి ఒక క్లారిటీ రావడం జరిగింది ఇక్కడేమో వీళ్ళు సెల్ చేస్తున్నారు అని ఎలా చెప్తున్నా ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతుంది ఇక్కడ ఇక్కడ మార్కెట్ ఏమవుతుంది పెరుగుతుంది అంటే కాల్ పెరుగుతుంది వీళ్ళు ఏం చేస్తున్నారు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గిస్తున్నారు ఇక్కడేమో డిక్రీజ్ అవుతుంది కదా మనకి ఇక్కడేమో ఇంక్రీజ్ అవుతుంది క్లియరా ఇక్కడ ఇంక్రీజ్ అవుతుందంటే సెల్ చేస్తున్నారని ఇక్కడ డిక్రీజ్ అవుతుందంటే మేబీ ఆల్రెడీ సెల్ చేసిన వాళ్ళు బెటర్ ఆర్ ప్రాఫిట్ అనుకుని ఎగ్జిట్ అయిపోతున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట అండ్ దాని తర్వాత మనం చూస్తే ఇది వన్ అవర్ టైం ఫ్రేమ్లో ఉంది ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్కి వెళ్దాం దీన్ని కూడా ఫిఫ్టీన్ మినిట్స్ కన్వర్ట్ చేస్తున్నాం అండ్ హా ఇది ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కాలు ఒకనొక టైంలో కొద్దిగా రికవర్ చేశారు కానీ సిగ్నిఫికెంట్గా దీంట్లో కూడా సెల్లింగ్ అయితే చేశారు ఎందుకు ఇక్కడ చూడండి బట్ ఇది వెన్లీ ఓన్లీ ప్రొఫెషనల్స్ మాత్రమే చేయాల్సి ఉంటుంది ఏది ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది మనకు రెసిస్టెన్స్ అని చెప్పేసి డేటా చెప్తున్నప్పుడు కూడా ఇటు సైడ్ వెళ్లకుండా ఉండటం ఉత్తమం ఏది మనకు మార్కెట్ డైరెక్షన్ క్లారిటీగా ఉన్నప్పుడు బట్ ఈ కేసులో ఏం చేశారంటే వాళ్ళైతే సెల్లింగ్ అయితే చేశారు ఇక్కడ అంత అగ్రెసివ్ కాకుండా పొద్దున కొద్దిగా ఫ్లాట్ కొన్నారు దాని తర్వాత ఇంక్రీజ్ చేశారు అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇది నలభై రూపాయలకి వెళ్ళి అక్కడ నుంచి కూడా కిందకు రావడం అనేది జరిగింది మనం ఎందుకు చేయకూడదంటే మార్కెట్ ఇలా వెళుతున్నప్పుడు మనకు ఐడియా ఉండదు ఎంత రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నప్పటికి కూడా బేస్డ్ ఆన్ ద పివోట్స్ బేస్డ్ ఆన్ ద ఆర్ఎస్ఐ ఇండికేటర్స్ ఏదన్నా కానీ ఏంటి మార్కెట్ డైరెక్షన్కి ఎగనెస్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు బట్ బిగ్ ప్లేయర్స్కి ఏంటంటే వాళ్ళకి తెలుసు మనం ఈ లెవెల్ దాకా తీసుకెళ్తామని చెప్పేసి ఓకే సో ఆ బిగ్ ప్లేయరు మేబీ ఛాన్స్ తీసుకోవచ్చు ఎందుకంటే నాకు తెలుసు ట్వంటీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దాటనివ్వను అనుకున్నాను ఆయన చేస్తారు బట్ మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకవేళ అటు సైడ్ మూవ్ అవుతుంటే ఇటు సైడ్ నుంచి రావడం అనేది ఉత్తమం అనమాట అదేవిధంగా ఒకసారి ఈ యొక్క పర్టికులర్ చార్ట్ అనేది నేను కొంచెం జూమ్ చేస్తున్నా చూడండి ఫస్ట్ డోజీ ఫార్మేషన్ జరిగింది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇది కూడా సెల్లింగ్ అయితే చేశారు బట్ చూడండి ఇది అంత మూడు వందల పదహారు ఇది ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్టు మార్నింగ్ నుంచి కూడా కొంచెం సెల్లింగ్లోనే ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ పైకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే పుట్స్ అనేది సెల్ చేశారనమాట అంటే మార్కెట్ కిందకి రాదు లేకపోతే సైడ్ వేస్లో ఉంటుంది రెండు ఉన్నాయి వాళ్ళకి ఆప్షన్స్కి ఏదే ఆప్షన్స్ సెల్లర్కి ఒకటి మార్కెట్ కిందకి రాదు అని తెలుసు అదేవిధంగా సైడ్ వేస్లో ఉంటుంది అని తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అగ్రెసివ్గా ఈ యొక్క ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్ అనేది సెల్ చేసినట్టు తెలుస్తుంది ఉందనమాట ఓకే సో యా దట్ ఈజ్ ఆల్ అబౌట్ అంటే ఇవి ఫ్రెండ్స్ అయితే రేపటికి మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది అండ్ ఒకసారి చూద్దాం ఇంపార్టెంట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఒకసారి బ్యాంక్ నిఫ్టీని లోడ్ చేస్తున్నాను చూడండి బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫ్రెండ్స్ మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయంటే డెఫినెట్గా మన వీడియోస్ని మాత్రం లైక్ చేయండి అండ్ మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి అండ్ హా ఇక్కడ డిలీట్ చేస్తున్నాను అన్ని కూడాను ఈరోజు మనకి ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఫార్టీ సెవెన్ థౌజండ్ వన్ థర్టీ టూ దాకా అయితే వెళ్ళినట్టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో క్లియర్గా కనిపిస్తుంది అప్సైడ్లో ఉంది నా మనం ఏం చే ఏం చేస్తున్నామంటే ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెక్ చేద్దాం ట్వంటీ ఫస్ట్ రేపు మనకి ఎక్స్పైరీ ఉంది ఇక్కడ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకున్నాం దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి కొంచెం రిస్క్ తీసుకునే వాళ్ళేం ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఉన్నారు సో ఒకసారి నేను దాన్ని మార్క్ చేస్తాను ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్

ఓకేనా సో చూడండి మార్కెట్ మనకి అరౌండ్ ఫార్టీ సెవెన్ వన్ హండ్రెడ్ దగ్గర ట్రేడ్ అవుతుంటే ప్లేయర్స్ ఏం చేశారంటే కొంతమంది రిస్క్ తీసుకునే వాళ్ళు ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర కొద్దిగా పొజిషన్స్ క్రియేట్ చేశారు పుట్ సైడ్ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర కొద్దిగా సారీ ఇది వచ్చేసరికి కాల్స్ ఇది వచ్చేసరికి పుట్స్ అనమాట వీళ్ళు సెల్ చేసి పెట్టినట్టు డేటా అనేది చెప్తుంది అయితే ఇంట్రాడేలో మనకి ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి ఓవరాల్గా కొద్దిగా మనకి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక నామినల్గా ఉన్న రెసిస్టెన్స్ ఇది బట్ అగ్రెసివ్గా మనం కన్నా అబ్జర్వ్ చేస్తే పుట్ సైడ్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది సో లేదా రిటైలర్స్ ఫుడ్స్ ఎక్కువగా బై చేశారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు అనమాట సో ప్రోబలి రిటైలర్స్ బై చేసి ఉంటే వాళ్ళకి ఎగనెస్ట్గా వర్కౌట్ అవుతుంది ఆ యొక్క థీరీ అనుకోవచ్చు లేకపోతే బిగ్ ప్లేయర్ మార్జిన్ ఎక్కువ పెడుతున్నారు కాబట్టి వీళ్ళు సెల్లర్స్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటే కూడా వీళ్ళు సెల్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇక్కడ ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం కొద్దిగా పుట్స్లో డికే జరగవచ్చు ఐ మీన్ మార్కెట్ అనేది కొద్దిగా అప్సైడ్లో ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ఇంట్రాడేలో ఏం జరిగిందనేది ఒకసారి చూస్తే చూడండి ఇక్కడ మనకి ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ ఎగ్జిట్ అయిపోయారు చాలామంది కాల్స్ అనేది తీసేసారనమాట ఎందుకు మార్కెట్ పైకి వెళుతుంది కదా అగ్రెసివ్గా అందుకని కాల్స్ని సెల్ చేయడం అనేది ఉపయోగం లేని పని కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే కాల్స్ అనేది ఇక్కడ ఎగ్జిట్ అయ్యారు అండ్ ఎన్ని వన్ మిలియన్ క్వాంటిటీ అట్లా నంబర్స్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి అండ్ స్ట్రైక్ కింద ఉంటుంది మనకి సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ కండిషన్ బట్టి వాళ్ళు వ్యూలోనే పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు లేకపోతే హోల్డ్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు సో చూద్దాం రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం మనకున్న సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూమ్ ధన్యవాదాలు